మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేనూ జుంటె తేనె దారుల కంటేనూ మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్క అని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి మన బైబిల్ గ్రంథములను రోమాపత్రిక 12:19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. దాని అర్థం ఏంటంటే, కీడుకు మాత్రం మీరు ప్రతి కీడు మాత్రం చేయబాకండి. మొదట ఎట్లా ఆరంభిస్తున్నాడు చూడండి, ప్రియులారా అంటున్నాడు. అంటే నాకు మీకు మంచి సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి, తండ్రి కుమారుల సంబంధం నాకు ఉంది కాబట్టి ఏమంటాడు, మిమ్మల్ని గాయపరిచిన వారిని, మీకు హాని చేసిన వారిని, మిమ్మల్ని హింసించిన వారిని, మిమ్మల్ని దూషించిన వారిని, మీకు నష్టం కలిగించిన వారిని, మిమ్మల్ని తృణీకరించిన వారిని, మిమ్మల్ని అగౌరవపరిచిన వారిని, మిమ్మల్ని అపకీర్తి పాలు చేసిన వారిని, వారి మీద మీరు పగ తీర్చుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ మీకు మీరే ప్రతీకారం తీర్చుకుంటే కనుక నేను దాన్ని పట్టించుకోను. మీరు ప్రతీకార ధోరణి వద్దు, మీకు పగ తీర్చుకునే మనసు మీకు వద్దు. మరి సమాజంలో చూసారా, ప్రతిరోజు అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. కానీ అయినప్పుడు కూడా మనకు చెప్పేదండి దేవుడు ఏమంటే, మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో, మిమ్మల్ని ఎవరైతే మరి అగౌరవపరిచారో, మిమ్మల్ని ఎవరైతే దూషించారో, వారిని మీరు నా చేతులకు అప్పగించండి. దేవుడు ప్రతీకారం తీసుకుంటాడు, మీ అందరూ తెలుసా. పరలోకములో కూడా హతసాక్షులైనటువంటి దేవుని యొక్క సువార్త నిమిత్తం ఎవరైతే వధించబడ్డారో, హతసాక్షులయ్యారో, వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, ప్రతీకారము చూడండి. అన్నమాట 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9వ వచనం కాడ చూడండి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. మరి హతసాక్షులైన వారు, క్రీస్తు సువార్త నిమిత్తము సాక్ష్యం నిమిత్తము వధించబడిన వారు, వారు బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు, పరలోకములో కూడా దేవుడు ప్రతీకారము తీర్చుకుంటాడు. దీని ప్రకారం చూస్తే మరి వేరే వాక్యాలు చూస్తే ఏమంటాడు దేవుడు, పగ తీర్చుకోనట మీ వంతు కాదు కానీ నా వంతు అంటాడుగా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? మనం మాత్రం ప్రతీకారం తీర్చుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. 10వ వచనం చూస్తే, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకయి ఉందని బెగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబోయబడి వారు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇక కొంచెం కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడెను. ఈ పగ తీర్చుకోవటం మాత్రం మనంతు కాదు, మన దేవుని యొక్క దేవునికి ఆ పరిస్థితిని అప్పచెప్పాలి, దేవునికి ఆ వ్యక్తిని అప్పచెప్పాలి, దేవునికి ఆ పరిస్థితిని అప్పచెప్పాలి. దేవుడు చూసుకుంటాడు, ఎందుకంటే దేవుడు కూడా పౌరుషం గల దేవుడు, న్యాయం చేసే దేవుడు, ధర్మం చేసే దేవుడు. ఒక మనిషి ఏ పంట విత్తుతాడో అదే కోస్తాడు, విత్తిన తర్వాత కొంతకాలానికి కోస్తాడు, విత్తిన దానికంటే ఎక్కువ పంట కోస్తాడు. కాబట్టి అందుకని దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, అభ్యంతరాలు కలుగుతాయి, ఆటంకాలు కలుగుతాయి, కొన్నిసార్లు నిందలు వస్తాయి, కొన్నిసార్లు తృణీకరించబడతాము, తిరస్కరించబడతాము. అయినప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మనం పోరాటం చేయకూడదు. ఆ యుద్ధంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ యుద్ధము యెహోవాదే కాబట్టి, ఆయన తప్పకుండా యుద్ధంలో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా మిమ్మల్ని ఎప్పుడన్నా గాయపరిచారా? ఇంకో మాట కూడా మనం చూస్తే కనుక, లేవీకాండం 19వ అధ్యాయము
పద్దెనిమిదో వచనం చూస్తే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించవలెను, నేను యెహోవాను అంటున్నాడు. మనందరము గాయపడతాము, ఆ గాయపడిన వారి పక్షాన దేవుడు తప్పకుండా వ్యాజ్యమాడతాడు. ఎవరైతే గాయపడతారో ఆ గాయపడిన వారి పక్షాన దేవుడు తప్పకుండా వ్యాజ్యమాడతాడండి. బైబిల్లో మీరు చూడండి, ఇజ్రాయెల్లో ఐగుప్తు దేశంలో ఉన్నారుగా, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని బానిసలుగా వాడు వాడుకున్నారు. అక్కడ వాళ్ళు చేస్తే వాళ్ళు బహు కఠినమైన పని వాళ్ళు చేయించారు, వాళ్ళు దాసులుగా పనిచేశారు. వాళ్ళు గాయపడిన వారు కాబట్టి దేవుడు గాయపడిన వారి పక్షాన దేవుడు కార్యం చేశాడు. అలాగే పాత నిబంధనలు చూస్తే హన్నా కూడా గాయపడింది. ఎట్లా గాయపడింది, తన యొక్క వైరి ప్రత్యర్థి అయినటువంటి పెనిన్న గాయపరిచింది. అంటే తను ఏం చేసింది, దూషించింది. కొన్నిసార్లు చూస్తే విసిగించింది, వేధించింది, బాధించింది, పీడించింది. కానీ దేవుడు ఏం చేశాడు అక్కడ, ఆ గాయపడిన హన్నా పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. గాయపడిన వారి పక్షాన దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అలాగే పాత్ర చూస్తే గనక మనకి లేయా ఉందిగా, లేయా ఏం చేసి చెప్పండి. యాకోబుకు ఆ రోజుల్లో చూస్తే గనక ఇద్దరు భార్యలు అంట, లేయా అంటే ఇష్టపడలేదు. ఎందుకంటే లేయాకని చెప్పండి కన్ను సమస్య ఉందండి. ఆ సమస్య బట్టి ఏం చేశాడు చెప్పండి, ఆమె కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడు, గాయపడింది కాబట్టి ఆ గాయపడిన లేయా యొక్క గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. గాయపడిన వారి పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. చాలామంది దేవుడు అంటే అభ్యంతర పడతారు. బైబిల్లో కూడా చూస్తే చాలామంది ప్రభుని యేసుక్రీస్తు అంటే అభ్యంతర పడిన భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో చూసారా, ఈ రోజుల్లో కూడా ప్రజలు అభ్యంతర పడుతున్నారు. దేవుని సువార్తని అభ్యంతర పడుతున్నారు, దేవుని వాక్యం అంటే అభ్యంతర పడుతున్నారు. ఎందుకంటే ప్రవర్తన మార్చుకోవడానికి ప్రజలు అభ్యంతర పడుతున్నారు. కొత్త నిబంధన కాలంలో చూస్తే చతుర్థాధిపతి అనేటువంటి హేరోదు ఉన్నాడుగా. హేరోదు ఏం చేశాడు చెప్పండి, హేరోదు దగ్గర బాప్తిస్మిత్ యోహాన్ ఉన్నాడు. ఆ బాప్తిస్మిత్ యోహాన్ చెప్పిన మాటను బట్టి హేరోదు అభ్యంతర పడ్డాడు, గాయపడ్డాడు. ఏమని చెప్పాడు హేరోదుకి, ఏమని చెప్పాడు బాప్తిస్మ యోహాను, నీ యొక్క సోదరుడు భార్యను నీ ఉంచుకోకూడదు. మత్తయి వార్త 14 అధ్యాయం చూడండి ఒకసారి, మాట మూడో వచనం చదవండమ్మా. 14, నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదును ఉంచుకునట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉన్నాడు. బాప్తిస్మ యోహాను ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు, పొరుగువారిని దేని నువ్వు ఆశించవద్దన్నాడు. ఎందుకంటే పొరుగువారు ఎంత శ్రమ పడ్డారో నీకు తెలీదు. నీ పొరుగువారు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత శ్రమ పడ్డారో, లేకపోతే నీ పొరుగువారు ఆ అభిషేకం సంపాదించుకోవడం ఎంత కష్టపడ్డారో, బెతేలకుండా వెళ్ళారు, ఎరుకోకుండా వెళ్ళారు, యువర్ధానకుండా వెళ్ళారు, ఇంకా గిల్గాలకుండా వెళ్ళారు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు, ఏ అనుభవంకుండా వెళ్లకుండా ఏం చేస్తున్నావు నువ్వు, వేరే వారి శక్తి కావాలంటే నువ్వు సంపాదించుకోలేవు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను హేరోదు కూడా భయపడలేదు. ఏమన్నాడు చెప్పండి, హేరోదు అభ్యంతర పడ్డాడు. అభ్యంతర పడటంలో భాగంగా ఏం చేశాడు, జైల్లో పెట్టాడు. ఆ జైల్లో పెట్టి హేరోదియా జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదు కుమార్తె వారి మధ్య నాట్యమాడు, హేరోదును సంతోషపరిచాను. అప్పుడు అడిగాడు హేరోదియా సంతోషపరిచినప్పుడు నీకేం కావాలమ్మంటే, ఏమని అడిగింది, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తలను కల కావాలందని. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి చాలా మంది అభ్యంతర పడతారు, 10 ఆజ్ఞలను బట్టి చాలా మంది అభ్యంతర పడతారు. అభ్యంతర పడటం మాత్రం కాదు, దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. చాలా మంది మరి గాయపడిన ప్రజలు మనకు గాయాలు కలుగజేస్తారండి. ఎవరైతే అవమానపరచబడ్డారో మనని అవమానపరుస్తారు. ఎవరైతే మరి ఆ తృణీకరించబడ్డారో వాళ్ళు తృణీకరిస్తూ ఉంటారు. చాలా మంది గాయపడినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసే ఒక పని ఏంటంటే ఎక్కువ సమయాన్ని పనిచేస్తానికి గడుపుతారు. ఉదాహరణకి భార్య భర్తల మధ్య గాయాలుంటే కనుక భర్త ఏం చేస్తాడు, ఇంటికి రాడు కానీ ఆ వర్క్ దగ్గరే ఉండి ఏం చేస్తాడు, చేయవలసిన పని కంటే ఎక్కువ పని భర్త చేస్తాడు. ఇట్లా మరి కొంతమంది గాయపడినప్పుడు ఏం చేస్తారు, విశ్వాస జీవితాన్ని నుంచి విడిచిపెట్టేసి తాత్కాలిక ఉపశమనం కోసం కొంతమంది త్రాగుడు, కొంతమంది మరి మత్తుమందులు సేవిస్తూ ఉంటారు. గాయపడిన మరికొందరు చూస్తే కనుక ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. ఇంకో చూస్తే కనుక కొంతమంది ఏం చేస్తారు, గాయపడినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే నాకేం గాయం లేదు, అసలు నేను అన్నీ బాగానే ఉన్నాను. కానీ వాళ్ళ ప్రవర్తనలో చూస్తే ఏం చెప్పండి, వాళ్ళకి గాయాలు ఉండేవో తెలిసిపోతుంది. గాయపడిన వారు చూస్తారు ఎప్పుడు, తిన్నగా ముఖంలో చూడరు. గాయపడిన వారు ఏం చేస్తారు చెప్పండి, చూసి చూడట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. చాలామంది నేను అనుకుంటాను ఎవరైతే సున్నితముగా కనపడుతూ ఉంటారు, ద మోస్ట్ సెన్సిటివ్ పీపుల్ ఆర్ ద క్రూడెస్ట్ పీపుల్. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే సున్నితంగా కనపడతారో, ఎవరైతే నిదానంగా మెల్లగా కనపడతారో వాళ్ళే బహు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులండి. గాయపడుతూ ఉంటాము. ఆ గాయపడినప్పుడు కనుక గాయాన్ని కనుక మనం జయించకపోతే కనుక
అది కోపాన్ని కలుగజేస్తుంది. ఆ కోపం చివరికి మనకు క్రోధానికి దారితీస్తుంది. ఆ క్రోధం మనకి అల్లరికి, దూషణకి, దుష్టత్వానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం గాయపడతామో, గాయపడిన ప్రజలు నిష్ప్రయోజనమైన ప్రజలు, వాళ్ళు దేనికి పనికిరారు. ఎందుకంటే ఆ గాయపడిన ప్రజలు ఆ గాయాన్ని వాళ్ళు జయించలేదు కాబట్టి వాళ్ళు డిప్రెషన్ అంటే నిరుత్సాహానికి, నిరాశకు వాళ్ళు గురి అవుతారు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు అంటాడు లూకాసువార్త 17వ అధ్యాయానికి ప్రొద్దామని. అక్కడ అభ్యంతరాలు, అక్కడ మాట వాడిన మాట గ్రీకు భాషా పదం చూస్తే గనక స్కాండలాన్ అనే మాట వాడాడు. ఆ స్కాండలాన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఇతరులకు నష్టం కలిగజేయటం, ఇతరులకు హాని కలిగజేయటం, ఇతరులకు అపకారం కలిగజేయటం. ఇతరులకు ఏం చేస్తామంటే మరి ఇతరుల కీడు కాంక్షించే ఆ మాట అభ్యంతర పడటం అంటే ఇతరులకి కీడు కలుగ చేయాలని, ఇతరులకు నష్టం కలుగ చేయాలని, ఇతరులకు గాయం కలుగ చేయాలని దాన్ని ఆ మాట గ్రీకు మాట అక్కడ వాడతాడు. అక్కడ ఇంకొక లేఖనం కూడా చూస్తే లేవీ కాండం 19వ అధ్యాయం 14వచనం చూస్తే కనుక గుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు, నీవు దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ఇంకో మాట కూడా మనం చదువుకుందామా, రోమాపత్రిక 14వ అధ్యాయం 13వచనం కూడా చూడండి. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనిడి. ఇక్కడ మాట ఒకరినొకడు తీర్పు తీర్చకుందము. తీర్పు తీర్చమంటున్నారా, తీర్పు తీర్చవద్దంటున్నాడు? ఇక్కడ తీర్పు తీర్చవద్దంటున్నాడు. ఇంకో మాట ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను పక్కనాలతో చెప్పండి, నాకు అడ్డంగా నిలవద్దని చెప్పండి. కొంతమంది ప్రజలు చూస్తే కనుక అడ్డురాయిగా ఉంటారు, కొంతమంది చూస్తే అడ్డుబండలుగా ఉంటారు. దేవుని సువార్త సేవలో కూడా కొంతమంది అడ్డగిస్తూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటాడు. వాళ్ళతో చెప్పిన ఆటంకమైనను కలుగ చేయకుందమని మీరు నిశ్చయించుకొనిడి. హల్లెలూయా. ఆటంకాలు కలుగ చేయకూడదు. ఈ సువార్తీకరణలో మనందరం పాలిభాగస్తులు కావాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒకరినొకరు పురుకొల్పాలి, ఒకరినొకరు ఏం చేసి ప్రేమించుకోవాలి. ఎందుకంటే ప్రేమ అనేకమైన దోషాలని కప్పుతుంది కాబట్టి. అందుకనే ప్రభువు యేసుక్రీస్తుని లూకాసువార్త 17వ అధ్యాయానికి ప్రొద్దాం ఒకసారి. ఎవని వలన అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ. దాని అర్థం ఏంటంటే నీవు ఇతరులు పడిపోవటానికి కారణమైతే గనక నీకు శ్రమ, ఇతరులకు గనక నీవు నష్టం కలగజేస్తే గనక నీకు శ్రమ, ఇతరులకు అభ్యంతరకరంగా నువ్వు ఉంటే గనక నీకు శ్రమ, ఇతరులు పడిపోవటానికి నీవు గనక గాలం వేస్తే గనక ఆ గాలానికి ఏం పెడతాం మనం? కుక్కెం పెడతాము. ఎందుకు? ఆ యొక్క చేపను పట్టుకోవడానికి, ఆ పక్షిని పట్టుకోవడానికి ఏం చేస్తాం? కుక్కెం పెడతాము. మీరు ఇక్కడ ప్రభువు యేసుని చెప్పే మాట అంటే నీవు గనక ప్రజలు పడిపోవటానికి కుక్కెముగా ఉంటే గనక నీకు శ్రమ. ప్రజలను మనం ప్రోత్సహించాలి కానీ రచ్చగొట్టే మాటలు మనం మాట్లాడకూడదు, మనం పుల్లరిపు మాటలు మనం మాట్లాడకూడదు. నీ ప్రాణాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఇతరులు కూడా అంతే విధంగా ప్రేమించాలి కానీ నీవు ఇతరులకు ఆటంకంగా ఉండొద్దు, ఇతరులకు అడ్డుబండగా ఉండొద్దు, అడ్డురాయిగా మాత్రం నీవు ఉండొద్దు. యోహాను సువార్త 13:33 చూడండి. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేరని. ఇక్కడ ఏమన్నాడు? పిల్లలారా. ఎవరిని అన్నాడు? పిల్లలారా అని ఇక్కడ మాట్లాడుతూ శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకోటి చూస్తే కనుక 1 యోహాను 2:12-13 చూస్తే చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి. పిల్లలంటే ఎవరు? మనందరము పిల్లలే. చూసారా? మనందరం పిల్లలైనప్పుడు కూడా చూసారా, ఒకళ్ళని ఎక్కువగా గౌరవిస్తాము, ఒకళ్ళు తక్కువగా గౌరవిస్తాము. మనిషి యొక్క వస్త్రధారణను బట్టి మనం ప్రేమించకూడదు, మనిషి చేసే పనిని బట్టి మనం ప్రేమించకూడదు. మనిషి స్కూటర్ మీద వచ్చినా, సైకిల్ మీద వచ్చినా, కాలినడక మీద వచ్చినా ఆ వ్యక్తిని ఎట్లా ప్రేమించాలి చెప్పండి? వాళ్ళు దేవుని రూపంలో సృష్టించబడిన వ్యక్తిగా మనం ప్రేమించాలి కానీ పక్షపాతం మనం చూపించకూడదు. ఎప్పుడైతే నీవు కనుక మనుషుల్ని చిన్నచూపు చూస్తావో, తృణీకరిస్తావో, ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వో, మనిషిని వారి యొక్క ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, వారి పరిస్థితిని బట్టి కనుక మనం కనుక వారిని గౌరవిస్తే కనుక ఏమంటాడు చెప్పండి? ఆ మాట చూడండి, ఆ మాట ఏమంటాడు అమ్మ? తర్వాత చిన్నవారిలో ఒకని అభ్యంతర పరిచిన ఎట్లా? ఏమంటున్నాడు? అభ్యంతర పరిస్థితే దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంది, ఒక పరిణామం ఉంది. ఏం పరిణామం అది? వాని మెడకు తిరుగటి రాయి, మెడకి మామూలుగా ఆ రోజుల్లో గాడిదలకు మెడకి తిరుగటి రాయి కట్టేవాళ్ళు. కానీ ఎవరైతే అభ్యంతర పరుస్తున్నారో, అభ్యంతరంగా ఉన్నారు, అడ్డుబండలుగా ఉన్నారు, అడ్డురాయలుగా ఉన్నారు, ప్రభు యేసుకు చెప్పే మాట అంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. ఎవరికి మనం అభ్యంతరకరంగా ఉండకూడదు.
సువార్త సేవలో సంఘాల్లో కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో మనం మాత్రం ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు, అభ్యంతర కారణంగా ఉండకూడదు, అడ్డుబండగా ఉండకూడదు. మన అందరితో సహకరించాలి, అందరితో కలవాలి, అందరిని మనం ప్రేమించాలి. దాని అర్థం ఏంటంటే నువ్వు ఇతరులకు హాని చేయొద్దు, కీడు చేయొద్దు, అపకారం చేయొద్దు, ఎవరికి ఆటంకంగా అభ్యంతరకరంగా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను తీర్పు తీర్చడానికి సాధనంగా ఏర్పాటు చేసుకోలేదు, కానీ నిన్ను ప్రేమించే సాధనంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం ఎవరో తీర్పు తీర్చకూడదు, అందుకే తీర్పు తీర్చకూడి తీర్పు తీరిస్తే కనుక మీరు ఏ కొలతతో మీరు తీర్పు తీరుస్తారో మీకు కూడా అదే కొలతతో మీకు కొరియబడుతుంది అంటాడు. అందుకని శిష్యులు ఏమంటారంటే మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండి. దాని తర్వాత మాట చూస్తే కనుక సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, ఏమన్నాడు ఇక్కడ? సహోదరులు అంటే రక్షించబడిన వారితో మాట్లాడుతాడు, సంఘంలో ఉన్న వారితో ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, తప్పిదం చేయగానే ఏం చేయాలి మనం? వెంటనే మనకు మాట్లాడాలి, గద్దించాలి. ఒకవేళ కనుక సదావగాహన లేకపోతే, ఒకవేళ అభ్యంతర పడితే కనుక ఆ మనిషితో మనం వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడాలి, గద్దించాలి. కానీ ఆ మనిషిని గురించి మనం ఇతరులతో మనం మాట్లాడకూడదు. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించుము అంటున్నాడు. తర్వాత అమ్మా, అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిననే ఎడల అతని క్షమింపవలనను. ఇది సాధ్యమేనంటారు చెప్పండి? ఒక మనిషి మన గాయపరిచాడు, ఒక వ్యక్తి మన గాయపరిస్తే క్షమించాము, మరల చేసిన గాయాన్నే మరల చేస్తున్నాడు, చేసిన పనే మరల చేస్తున్నాడు, చేసిన దొంగతనం మరలే చేస్తున్నాడు. అట్లా ఏడు మార్లు గనక ఆ మనిషి చేసిన పనినే చేసి ఏడు మార్లు పశ్చాత్తాపం కలిగి మన దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని మనం క్షమించగలమంటారా? అలవాటైపోతుంది. అందుకంటే అలవాటు అయిపోతుంది అంటాం, ఏ నువ్వు ఒకసారి కాదురా, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, చేసిన నేరమే చేసావు, చేసిన ద్రోహమే చేసావు, ఆ రాళ్లే నా మీద కిసిరావు, మరలా ఏంటి ముసలి కన్నీళ్ళు కార్చి నా దగ్గరికి వస్తున్నావని మనందరం అభ్యంతర పడతాం. కానీ ఇక్కడ చెప్పే మాటడే ఒక దినమున ఏడు మార్లు తప్పిదము చేసి మారు మనస్సు పొందిన ఏం చేయాలి మనం? క్షమించాలంటున్నాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడుగా, ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? సమస్తాన్ని సహించుస్తుంది, ప్రేమ భరిస్తుంది, అపకారమును కూడా ప్రేమ మనసులో ఉంచుకొనదు. ప్రేమ అన్నిటికంటే చెప్పండి, ప్రేమ శాశ్వత కాలం ఉండాలి అంటున్నాడు. యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే మీరు ఏడు సార్లు ద్రోహం చేసినప్పుడు కూడా, ఏడు సార్లు కీడు చేసినప్పుడు కూడా ఆ మనిషి పశ్చాత్తాపపోతే క్షమించండి అన్నాడు. కానీ శిష్యులు ఏమంటారంటే అది మా వల్ల కాదు, అది మా వల్ల కాదు. అందుకని ఐదో వచ్చిన చూడండి అమ్మా, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. ఇక్కడ అపోస్తలు ఏమంటారు? మా విశ్వాసం ప్రభువా, మేము ఉండ స్థాయిలోకి ఉంటే గనక మేము మాత్రం క్షమించలేము. ఆ మనిషి నీకు ద్రోహం చేసినప్పుడు కూడా, ఆ మనిషి నష్టం చేసినప్పుడు కూడా, అపకారం చేసినప్పుడు కూడా ఆ మనిషి ఏం చెప్పడే మన కోసం, మనం స్వతంత్రంగా ఉండటం కోసం వారిని మనం క్షమించాలి. ఏ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ విధంగా భౌతికంగా ఉండయో అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఏం చెప్పండి, ఆ మనిషిని క్షమించకపోతే కనుక నీ జీవితం పాడైపోతుంది, నీలో శక్తి ఉండదు, నీలో బలం ఉండదు, నీలో నిరుత్సాహం ఉంటుంది. గాయపడితే కనుక, ఆ గాయాన్ని జయించకపోతే కనుక మనలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. నువ్వు క్షమించకపోతే కనుక నువ్వు అభివృద్ధి చెందవు. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు మాట అంటాడు, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. అపోస్తలు కూడా మల్లాటి వారి ప్రభు, క్షమించలేము ప్రభు, అది మా వల్ల కాదు. విశ్వాసానికి క్షమించడానికి రెండుకి సంబంధం ఏంటి? సంబంధం ఉందిగా. విశ్వాసము వృద్ధి పొందిన చెప్పగా ప్రభు ఏమంటా అంటే, మీకు ఆవగింజంత విశ్వాసము గలవారైతే గనక కంబళి చెట్టును, ఆ చెట్టు చూస్తే పొదలాగా ఉంది కానీ దాని వేళ్ళు ఎట్లా ఉన్నాయి? ఆ వేళ్ళు, ఆ చెట్టు ఉనికి కారణం ఏంటి? ఆ లోపల వేళ్ళు మనకి కనపడుతున్నాయిగా. అంటాడు నీవు కనుక ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల, తర్వమ్మా మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో ఈ కంబళి చెట్టును చూచి, కంబళ చెట్టును చూసినప్పుడు ఏం చేస్తాం మనం? చెట్టును ఏం చేస్తాం మనం? ఆకులు రెమ్మలు నరికేస్తాము, ఆకులు కోసేస్తాము, లేకపోతే దాని యొక్క కాండాన్ని మనం నరికివేస్తాం. కానీ ఆ కాండాన్ని నరికినప్పుడు కూడా గనక ఆ చెట్టు వేర్లుంటే గనక
ఆ వేరు ద్వారా మరొకసారి అది వృక్షం కాబడుతుంది. కానీ ప్రభు యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, మీరు గనక గాయము నుంచి గనక విడుదల పొందాలంటే, విముక్తి పొందాలంటే, గాయానికి మూల కారణం మీరు తెలుసుకోవాలి. ఆ గాయానికి మూల కారణం తెలుసుకుంటే గనక అప్పుడు గాయం నుంచి మనకి విడుదల మనం పొందుకుంటాం. నీ విశ్వాసమును వాడాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. హెబ్రీయుల రాసిన పత్రిక 12:2 ఒకసారి 14-15 వచనాలు చూద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ సమాధానమును ఎవరితో అన్నాడమ్మ ఇక్కడ? అందరితో అంటే ఎవరు? అందరూ అంటే ఎవరు? గాయపరిచిన వారితో కూడా, అభ్యంతరము కలుగజేసిన వారితో కూడా, అంటే మనకి ఇష్టమైన వారితో కాదు కానీ అందరితో అంటున్నాడు. అందరితో అంటే ఎవరైతే మనం మోసం చేశారో, దగా చేశారో, ఆ గాయపరిచారో వారందరితో కూడా ఏమన్నాడమ్మా? సమాధానముగా ఉండమంటున్నాడు. తర్వాత అమ్మా, పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతయు కలుగుటకు, పరిశుద్ధత అంటే ఏం మాట్లాడుతుంది అంటే హృదయ పరిశుద్ధత, అంతరంగములో పరిశుద్ధత. పరిశుద్ధత అంటే తెల్ల బట్టలు వేసుకోవడం కాదు, పరిశుద్ధత అంటే నగలు తీసేస్తాం కాదు, వాటి గురించి కాదు ఇక్కడ మాట్లాడేదంటే, అంతరంగములో సున్నతి కావాలి, అంతరంగములో మారు మనసు కావాలి, అంతరంగములో పశ్చాత్తాపం కావాలి. అటువంటి పవిత్రత, యథార్థత మన జీవితాల్లో ఉండాలని ఇక్కడ అపొస్తలుడు పౌలు చెబుతున్నాడు. తర్వాత అమ్మా, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. తర్వాత, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. ఇక్కడ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునే అని, తప్పిపోవునే మాట మాట్లాడుతుంటారు. అర్థం ఏంటంటే, ఇంతకాలం వాళ్ళు ప్రయాణం చేశారు, ఇంతకాలం రక్షణలో వాళ్ళు నడిచారు, ఇంతకాలం శ్రమల గుండా వెళ్ళారు, ఇంతవరకు దేవుని కృపను మీరు అనుభవించారు కాబట్టి ఇక ముందు కూడా దేవుని కృపను అనుభవించకుండా, దేవుణ్ణి విడిచిపెట్టబాకండి, దేవునికి దూరస్తులు కాపండి. దేవుడు కృపామయుడు కాబట్టి ఆ కృపను, కృప ఏంటంటే మన అయోగ్యులైన వారి దేవుడు మన యోగ్యులుగా చేశాడుగా, జాగ్రత్తగా చూసుకొని. తర్వాత అమ్మా, చేదైనా వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని. ఇక్కడ ఏమంటే, చేదైన వేరు ఏమి చేసింది ఇక్కడ? చేదైన వేరు నిన్ను అపవిత్రపరిచింది, చేదైన వేరు నిన్ను అపరిశుద్ధునిగా చేసింది, చేదైన వేరు నీకు మాలిన్యపరిచింది. ఆ చేదైన వేరును తొలగిస్తే అవుతుంది చెప్పడం మనకప్పుడు మన జీవితం శుద్ధీకరించబడుతుంది. ఆ చేదైన వేరును గనక మనం తొలగిస్తే మన జీవితం పవిత్రమవుతుంది, మన జీవితం పావనమవుతుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, పవిత్రత కలిగి జీవించాలి. మన జీవితంలో చూసారా, ఆ వ్రేళ్ళు ఉన్నంతకాలం చూసారా, ఎన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు కూడా, ఎన్ని కొత్త ఉద్యోగాలు చేసినప్పుడు కూడా, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నటకు రుజువు. కాబట్టి విశ్వాసము నేత్రాలతో మనం చూడాలి. చూసారా, గతంలో ఎవరైనా గాయపరిచినప్పుడు కూడా మనం చూడాల్సి ఉంటే విశ్వాసంతో మనం ముందు చూపు చూడాలి, వెనక్కి చూడకూడదు. అందుకని అపొస్తలుడు పౌలు అంటాడు, విశ్వాసంలో కర్తయు కొనసాగించు వాడిన యేసు వైపు చూడాలి. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసం మనం వెళ్ళాలి. ఎందుకంటే వెనుక ఉన్న వాటికంటే ముందున్న దినాలు శ్రేష్టమైన దినాలు. అందుకని ఏమంటాడు యెషయా భక్తుడు అంటాడు, ఇదిగో నేను మునుపడే సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోబాకండి, ముందున్న వాటిని మీరు చూడండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ నేను చేయుచున్నాను. పోయిన వాటిని బట్టి, కోల్పోయిన వాటిని బట్టి, దాన్ని బట్టి మీరు వెనక్కి చూడద్దు కానీ ముందుకే చూడాలి. ఏ గాయం ఉన్నప్పుడు కూడా వెనుక జరిగిన సంభావం మర్చిపోండి. ఎవరితో అభ్యంతర పడ్డారో వారితో సమాధాన పడి, ఎందుకంటే నీవు కనుక అభ్యంతర పడితే కనుక, నీవు గాయపరచబడితే, ఆ గాయాన్ని కనుక నువ్వు జయించలేకపోతే కనుక, దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే నిన్ను గాయపరిచారో, ఎవరి పట్ల నువ్వు అభ్యంతర పడ్డావు, వాళ్ళని క్షమించమంటున్నాడు. కాబట్టి గాయాలు లేని వాళ్ళు ఎక్కడెవరు లేరు. ఆ గాయాలను మనం జయించాలి. కొన్నిసార్లు మానసిక గాయాలు కావచ్చు, కొన్నిసార్లు మన సంబంధ బాంధవ్యాల ద్వారా కొన్ని గాయాలు కావచ్చు, బాల్య దినాల్లో కలిగిన కొన్ని గాయాలు కావచ్చు. గాయాలను సృష్టించే వారిగా ఉండకూడదు. ఎవరినాడు చెప్పండి మనం అభ్యంతర, ఎవరైతే నువ్వు అభ్యంతర పరుస్తావో, ఎవరినాడు? మన కోసం, మన క్షేమం కోసం, ఆధ్యాత్మిక క్షేమం కోసం, వ్యక్తిగత క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం ఆ గాయాలను మనం జయించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మేము అభ్యంతర పరిచే ప్రజలుగా ఉండకూడదు, అభ్యంతర పడే ప్రజలుగా ఉండకూడదు, అభ్యంతరాలని ఆటంకాలని జయించే ప్రజలుగా ఉండాలి. కీడుకు ప్రతిగా మేలు చేయాలి నీ వాక్యము సెలవిస్తుంది అయ్యా. నీ వాక్యము సెలవిస్తుంది, ప్రేమ అనేకమైన దోషములను కప్పునని చెప్పావు ప్రభువా. అయ్యా, మీ ప్రేమని వస్త్రాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాము అయ్యా. నీలాంటి హృదయం మాకు దయచేయండి, నీలాంటి మనసు మాకు దయచేయండి,
నీలాంటి కన్నులు మాకు దయచేయండి, నీలాంటి చేతులు మాకు దయచేయండి ప్రభువా. అయ్యా నీవు ప్రజలను చూసి జాలిపడ్డావు, కనికరపడ్డావు, కటాక్షం చూపించావు. అటువంటి కనికరము గల మనస్సు, జాలి గల మనస్సు, దీన మనస్సు, దయాళత్వము, మంచితనము, సాత్వికం ప్రభువా మాకు దయచేయమని వేడుకుంటున్నావు ప్రభువా. నీ బిడ్డలు ఎవరైతే గాయాలతో ఉన్నారో ప్రభువా, ఆ గాయాలను మీరు కట్టండి ప్రభువా. నువ్వు అన్నావు ప్రతీకారం తీర్చుకోవద్దని చెప్పావు ప్రభువా, పగ చూసుకున్నట్టు నామంతరి చెప్పావు కనుక ప్రతి ఒక్కరూ ప్రభు ఎన్నో వర్తమానాన్ని హృదయంలో భద్రపరచుకొని ప్రభు దేనినైతే వేళ్లతో నరికివేయాలో ప్రభు ఆ నరికివేసి ప్రభు జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని యేసునామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మెస్సియా ఫెలోషిప్ మా ఆరాధన కార్యక్రమాలు. ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45. Do not worry about the circumstances you're facing right now, because he is with you and he is walking with you, and be confident that he will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still on the throne. He is fighting for you. He is working out things on your behalf. Telugu aradhana prati adivaram udayam 8:30. Atma sambandhamaina stuti aradhana అభిషేకంతో కూడిన వర్తమానములు. అనేక మంది చెవులు గింగురమన్నట్లుగా అద్భుతాల మీద అద్భుతాలు చేయడానికి, నా ప్రజల పక్ష ఆశ్చర్యం చేయడానికి నేను ఈ తలమని ఎన్నిక చేసుకున్నాను. ఒక నూతన కార్యము ఈ మందిరంలో చేయబోతున్నాను. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5:00. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30. కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్ బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.